Hi friends, I am Satyalakshmi. Welcome to Satya Srinivas Kitchen and Blogs. ఇవాళ నేను ఓడప్ప చేయబోతున్నాను. దానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోస్తున్నాము. ఇంకా 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఆటా తీసుకుంటున్నాను. సో దానికి మనం ఏం చేద్దామంటే దీంట్లో వాటర్ వేసుకుందాము. वन ग्लास की वन वाटर वन ग्लास पिंड की वन ग्लास वाटर अच्छे नैन थ्री अंड हाफ पोसा पिंड सो दाखिल थ्री ग्लास वाटर पोसक वाटर बाॉल कुछ आई वेको पिं अने अतक उइल वेस्ता सो ई पिं इलाको दाटो कम उप తగినంత ఇంకా ఓమా నువ్వులు వేసుకోండి. ఇది ఏంటంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ బాగా చేస్తారు ఇలా రెడ్ కలర్ తో. అమ్మ అత్తగారి సైడ్ ఏమో పచ్చిమిరం వేస్ట్ చేస్తారు. ఈ పానకం సీజన్ లో కంపల్సరీ మా అమ్మ చేస్తుంది ఇలా. ఇలా చూడండి, ఇదంతా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోండి. వాటర్ బాయిల్ అయినప్పుడు మనం ఈ పిండి అంతా వేసుకోవాలండి. దీనికి పప్పు నానబెట్టుకోవాలి. మనం పెసరపప్పు, శనగపప్పు అందాక ఒక చిన్న గ్లాస్ తో తీసుకొని శనగపప్పు తక్కువ, పెసరపప్పు కొంచెం ఎక్కువ అలా నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ ముందర నానింది రెడీగా ఉంది ఇక్కడ మా దగ్గర. సో ఇలా కలుపుకొని అంటే దీనికి పానకం మేము మంచు పెట్టుకుంటాము. పానకం అంటే ఇది మామిడికాయ మామిడి పండు రసం. సో మా మమ్మీ వాళ్ళింట్లో ఈ పానకాల సీజన్లో అన్ని రెడ్ కలర్ చేస్తామండి. సర్వపిండి కూడా చేస్తుంది అమ్మ. మేమంతా ఏంటంటే సర్వపిండి, ఇంకా ఓడప్ప, ఇంకేమంటారు బజ్జీలు, పూరీలు, బేసన్ పూరీ అనేది ఇవన్నీ వెరైటీస్ చేస్తుంది అమ్మ పానకాల సీజన్లో. సో నేను కూడా అలాగే చేస్తాను ఒకసారి. ఇక్కడంటే మా ఇంట్లో ఏంటంటే ఇది తక్కువ రెడ్ కలర్ చేసి తినదనమాట. పానకాల సీజన్లో కంపల్సరీ చేస్తాను నేను. పచ్చిమిరం వేయాలి ఇక్కడ. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క అంటే ఇది ఉంటుంది కదా స్టైల్ ఆఫ్ ఫుడ్ అలా అనమాట. సో దీంట్లో ఉప్పు కారం సరిపెట్టట్టు వేసుకొని బాగా కలుపుకోండి. సో ఇలా వాటర్ బాయిల్ అయితే ఉంటుంది. మీరు పప్పు వేస్తారు కాబట్టి కొంచెం కారం మంచిగానే వేసుకోండి, ఎందుకంటే దానివల్ల సపదనం అయిపోతుంది. ఇది మీకు వాయిస్ చాలా లౌడ్గా ఉందా లేదా చెప్పండి, నాకు కామెంట్స్లో పెట్టండి అన్ని. ఇంకొకటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. చేపూరి సత్య శ్రీనివాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అని. ఇదంతా ఏంటంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండే, కానీ సారీ వాటర్ అంతా బాయిల్ అవుతుంది కదా. చూడండి క్లియర్గా. సిమ్ చేసుకోండి, కొంచెం సిమ్ చేసుకొని మీరు ఈ పిండినంతా ఆ పిండి పోసుకొని తర్వాత అదంతా ఒక ప్లేట్లో వేసేసుకొని
ఏం చేయాలంటే మంచిగా పిసుక్కొని ఇలా చేసుకోండి మీరు. సో మళ్ళీ వాటర్ ఏం పట్టేయండి, ఇలా ముద్దలా చేసుకొని తర్వాత నూనెని ఇలా హీట్ చేసుకోండి. ఇవన్నీ ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. తర్వాత ఈ పూరి ప్రెస్లో మీరు ఒక ఆయిల్ ఉంటుంది కదా కవర్, దానికి నూనె రాసుకొని ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఇది వేడయ్యాక దాంట్లో వేస్తాము. సో కొంచెం వేడైందా లేదా టెస్ట్ చేస్తున్నాను. హీట్ అయిందండి ఆయిల్. అయితే ఇది పానకంకి సూపర్ ఉంటుందండి. అలా వేసేసుకొని ఇలా ఉతుకోవాలి, అప్పుడు లోపల ఉన్నది మనకు మంచిగా కాలుతుంది. ఇది మెత్తగా చేసుకోవచ్చు, ఇంకా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇలా యూజ్ చేసుకోవాలి. అయితే ఈ పిండిలో నేను పెసరపప్పు నానబెట్టింది, మళ్ళీ ఇంకా కొత్తిమీర, కల్యమాకు, ఓమా, ఇంకా నువ్వులు వేసి మంచి కలిపాను. ఇది ఏంటంటే లోపల కూడా కాలుతుంది. హోల్ హోల్ ఎందుకు పెడతామంటే అలవాటు అండి, హోల్ పెట్టడం వల్ల ఉడప్ప అంటేనే హోల్ ఉండాలి కంపల్సరీ. మీరు ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఒక ప్లేట్లో రెడీ చేసుకోండి. మిగతావన్నీ ఇలాగే చేసుకొని గోలించుకోవాలి మంచిగా. సో మనం పెసరపప్పు, శనగపప్పు నానబెట్టాం కదా, దానివల్ల ఏంటంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి అందులో వేయడం వల్ల. ఇలా టిష్యూ పేపర్ వేసుకొని రెడీ చేసుకుందాం మనం. సో ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది దానికి. ఇలా ఒకటి రెడీ అయిపోతుంది చూడండి. ఇది క్రిస్పీగా చేస్తున్నాను నేను. మీరు ఇందులో ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను అలా వేయట్లేదు, ఏంటంటే లాస్ట్లో వేస్తాం అనుకుంటున్నాను. మెత్తగా చేయాలంటే కొంచెం మామూలుగా తీసేయండి గోలిచ్చేటప్పుడు. సో ఇది రెడీ అయిపోయింది. ఇంకొకటి వేస్తాను నేను. ఇది హోల్ కంపల్సరీ చేయాలి ఉడప్ప అంటే. చూడండి ఇలా వేసేసుకోవాలి. ఇది చేసి ఒక బట్ట మీద ఆరబెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం అండి. ముందుగానే ప్రిపేర్ చేసి ఒకేసారి గోలించుకోవచ్చు కూడా. ఇలా సన్నగా ఒత్తుకుంటే మనకు క్రిస్పీగా ఇవి ఒక 15 డేస్ వరకు కూడా ఉంటాయి. చల్లగా అయ్యాక ఒక డబ్బాలో పెట్టేసుకోండి. దీంట్లో కొత్తిమీర, కల్యమాకు, ఓమా ఇవన్నీ వేస్తాను నేను. దీని పానకంకి బాగుంటుందండి చూడండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. అది ఒకటి మిస్ అయిపోయిందండి వీడియో, ఏంటంటే నేను పప్పు అవన్నీ వేసి కలిపేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. మా అంటే రెసిపీస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు అందరూ సహకరించండి, మంచిగా చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో అప్పుడు కానీ నాకు కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తే బాగుంటుంది. ఇలా గోలిచ్చేసుకోవాలి చూడండి. ఇలా రెడీ అవుతుంది. ఇలా టిష్యూ పేపర్లో వేసేసుకోండి. సో ఇంకొకటి వేద్దాము.
ఇంకేమైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే సారీ, ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. సో ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి. లాస్ట్ అన్ని టేస్ట్ సరిపోయిందా లేదా చూద్దామండి. అందరు పిల్లలు ఇక్కడే ఉండడం వల్ల అల్లరి చాలా ఉంది. సో నేను ఒక ప్లేట్లో పెట్టి మా బాబుకి టేస్ట్ సరిపోయిందా లేదా అనేది. సో అన్నీ ఇలాగే రెడీ చేసుకుందాం మనము. లాస్ట్లో మళ్ళీ ఒకసారి పానకంతో నేను షూట్ చేసి పంపిస్తాను మీకు. ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఒక 4-5 చేశాక నేను వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒకవేళ మనం పచ్చిమిరపతో చేయాలనుకుంటే సేమ్ ఉప్పు కారం బదులు మనము వాటర్ బాయిల్ అవుతుంటుంది కదా, పచ్చిమిరము ఉప్పు వేసేసి అప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని పిండి పోసేసుకొని మనం తడిపేసుకొని చేసేసుకోవడమే. దాంట్లో మళ్ళీ కొత్తిమీర కల్లిమాకు వేసేసి చేయడమే. అంతే సేమ్ యాజ్ చీజ్, ఇది అది సేమ్ అన్నమాట. కాకపోతే ఇందులో పొడి కారం ఉంటుంది, అందులో పచ్చిమిరం ఉంటుంది, రెండు ఒకే అన్నమాట, ఒకటే. కాకపోతే దాంట్లో టేస్ట్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్క నిమిషం, నేను ఇలా ప్రిపేర్ చేశాను కదా, ఒకసారి టేస్ట్ చేస్తా ఉంటుంది. చెప్తున్నానండి సూపర్ ఉందంట. కారం ఉప్పు సరిపోయిందా లేదా అని టెన్షన్ పడ్డాను నేను. బాగుందంట. మీరు కూడా మంచి ఉప్పు కారం వేసుకోండి, వేసుకొని చేసుకోండి. సో లాస్ట్లో నేను మళ్ళీ కలుస్తాను విత్ పానకంతో. ఓకేనా, బాయ్. అప్పటి వరకు